నమస్కారం ఎఫ్బిటీవీకి స్వాగతం డెబ్భై ఐదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు యావత్ భారతవని సిద్ధమవుతుంది ఢిల్లీ నుంచి గల్లీ వరకు దేశ నలుమూలల ఆగస్టు పదిహేనున త్రివర్ణ పతాకం రెపరెపలాడుతుంది రెండు వందల ఏళ్ల బ్రిటిష్ పాలన నుంచి విముక్తి కోసం ఎందరో మహానుభావులు సుదీర్ఘ పోరాటం సాగించారు దీని ఫలితంగా దేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున స్వాతంత్రం సిద్ధించింది అందుకే పంద్రాగస్టు భారత చరిత్రలో చిరస్మరణీయమైన రోజుగా నిలిచిపోయింది భారత స్వాతంత్రోద్యమం గురించి చాలామంది చరిత్ర పుస్తకాల ద్వారా తెలుసుకుని ఉంటారు అలాగే స్వాతంత్రోద్యమంపై చాలా సినిమాలు కూడా వచ్చాయి కానీ ఆగస్టు పదిహేను వెనుక మరెన్నో విశేషాలు ఉన్నాయి పుస్తకాలు సినిమాలు నాటకాల్లో ప్రస్తావించని ఎన్నో విషయాల్లో కొన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం ప్రపంచంలో మన దేశంతో పాటు ఇంకా మరికొన్ని దేశాలు కూడా ఆగస్టు పదిహేనవ తేదీన స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాయి ఆ దేశాలు ఏంటంటే కొరియా కాంగో బెహయిన్ లీచన్ చైన్ దేశాలు ఆగస్టు పదిహేనవ తేదీనే భారతదేశం స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవాలని ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం చెప్పిందంటే అందుకు కారణం ఉంది బ్రిటిష్ ఇండియా ఆఖరి వైస్రాయ్ లార్డ్ మౌంట్ బ్యాటన్ మన పెద్దలకు ఆగస్టు పదిహేనవ తేదీనే స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకోవాలని సూచించాడు ఎందుకంటే రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ లొంగిపోయి అప్పటికి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆయన ఈ తేదీని సూచించాడు సింగపూర్లో జపాన్ లొంగుబాటును అంగీకరించిన సౌత్ ఈస్ట్ ఏషియా కమాండ్కు మౌంట్ బ్యాటన్ సుప్రీం కమాండెంట్గా వ్యవహరించేవాడు ఇంకో ఫ్యాక్ట్ ఏంటంటే మన జాతీయ గీతం జనగణమనను రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రచించారని అందరికీ తెలిసిందే వాస్తవానికి ఈ గీతాన్ని బ్రిటిష్ కింగ్ ఐదవ జార్జ్ గౌరవార్థం ఠాగూర్ రచించారని చెప్తారు పంతొమ్మిది వందల పదకొండులో కింగ్ జార్జ్ భారత్ వచ్చిన సందర్భంగా ఆయనకు స్వాగతం పలికేందుకు ఈ గీతాన్ని ఠాగూర్ సిద్ధం చేశారట అలాగే జాతీయ గీతం వందే మాత్రను బకిన్ చంద్ర చటర్జీ గారు రచించారు వాస్తవానికి ఇదొక పద్య భాగం చటర్జీ గారు రచించిన ఆనంద్ మఠ్ నవల్లోని మొదటి రెండు చరణాలను తీసుకుని జాతీయ గేయంగా ప్రకటించారు నిజానికి భారత స్వాతంత్రోద్యమం పద్దెనిమిది వందల యాభై ఏడులోనే ప్రారంభమైంది మంగల్ పాండే నాయకత్వంలో తొలి సిపాయి తిరుగుబాటు జరిగింది ఈ తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా ఝాన్సీ లక్ష్మీబాయ్ తాంతియా తోపే బహదూర్ షా జఫర్ నానాసాహెబ్ ఎన్నో పోరాటాలు చేశారు అలాగే భారత్ పాకిస్తాన్ విడిపోయినప్పుడు రాచరిక పాలనలో ఉన్న జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం తటస్థంగా ఉండిపోయింది ఈ రాష్ట్రంలో ముస్లింలే అత్యధికంగా ఉన్నారు కాబట్టి పాకిస్తాన్లోనే కలుస్తుందని ఆ దేశం నమ్మింది కానీ అప్పటి హిందూ రాజు జమ్మూ కాశ్మీర్ను భారత్లో విలీనం చేశారు పంతొమ్మిది వందల నలభై ఏడు అక్టోబర్లో జమ్మూ కాశ్మీర్ భారత్లో విలీనం అయింది అప్పటి నుంచి ఇప్పటి వరకు దీనిపై భారత్ పాక్ మధ్య వివాదం రగులుతూనే ఉంది జాతీయ గీతంగా వందే మాత్రానికి బదులు జనగణమనను తీసుకున్నారు ఆర్మీ బ్యాండ్లో వాయించడానికి వందే మాత్రం కన్నా జనగణమన అయితే సులభంగా ఉంటుందని జవహర్లాల్ నెహ్రూ భావించారట భారత్ పాకిస్తాన్ మధ్య సరిహద్దును సిరిల్ జాన్ రాడిఫ్ అని ఆయన నిర్ణయించాడు ఈయన బ్రిటిష్ న్యాయకోవిధుడు భారత భౌగోళిక అంశాలపై ఈయనకు పూర్తిగా అవగాహన లేకుండానే సరిహద్దుల్ని నిర్ణయించాడు తర్వాత తన నిర్ణయంపై ఆయన చనిపోయేంత వరకు కూడా చాలా బాధపడుతూ ఉండేవాటిన అలాగే ఇండియా అనే పేరు భారతదేశానికి ఎలా వచ్చిందంటే ఇండస్ నది నుంచి వచ్చిన పేరు ఇది ఇండియా అనే పేరును ఇండస్ అంటే సింధు నది నుంచి తీసుకున్నారు అత్యంత ప్రాచీనమైన సింధు నాగరికతకు నిదర్శనంగా ఈ పేరును పెట్టారు భారతదేశానికి ఐ విష్ యూ హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు యూ ఆల్ థ్యాంక్ యూ